వెల్కమ్ టు నైన్ వైబ్స్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో జంపింగ్ జిలానీల సీజన్ మొదలైంది తమ పార్టీలో టికెట్ కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాల్లో నిమగ్నం కాగా ముందు జాగ్రత్తగా ఇతర పార్టీలతో అంతర్గతంగా సంప్రదింపులు మొదలుపెట్టారు ఉన్న పార్టీలో టికెట్ వచ్చే అవకాశం లేకపోతే ఇంకో పార్టీలో చేరి పొందే ప్రయత్నం కొందరు చేస్తుంటే గట్టిగా టికెట్ కోసం ప్రయత్నిస్తే ఏదో ఒక పదవి రాకపోతుందా అని మరికొందరు అసెంబ్లీ ఎన్నికల వేళ బడాబడా నేతలే కాక ద్వితీయ శ్రేణి నేతలకు భారీగా డిమాండ్ పెరిగింది మూడేళ్ల వ్యవధిలో ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఏ కండువ కప్పుకుంటారో కాని పరిస్థితి నెలకొంది ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పార్టీ ఫిరాయింపులు జోరు పడుతున్నాయి అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే లో ఎక్కువ మందికి మళ్ళీ టికెట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది అయినా పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించడం ఫలానా అభ్యర్థికి టికెట్ ఇస్తే తాము పనిచేయబోమని బెదిరించడం తమకు టికెట్ ఇవ్వాలని కోరడం వంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి ఇలాంటి నియోజకవర్గాల్లో సమస్యను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది అవసరమైన నియోజకవర్గాల్లో బలమైన నాయకులను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది కొన్నాళ్ల కిందట భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్లో చేరిన భద్రాచలం నియోజకవర్గ నాయకుడు తెల్లం వెంకట్రావు తాజాగా మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరారు భద్రాచలం నుంచి టికెట్ వచ్చే అవకాశం ఉండటంతోనే ఈయన చేరినట్లు తెలుస్తోంది త్వరలోనే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది బీఆర్ఎస్ మొదటి జాబితా విడుదల చేసేలోపే ఈయన చేరే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది నిజామాబాద్ జిల్లా అర్మూర్లో బీజేపీ ఇన్ఛార్జ్గా ఉన్న వినయ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు త్వరలోనే ఈయన కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలిసింది ఆ ప్రాంతం నుంచి ఆయన బలమైన అభ్యర్థి అవుతారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి మహబూబ్ నగర్ జిల్లాలో జాపల్లి కృష్ణారావుతో పాటు గద్వాల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత వనపర్తి నియోజకవర్గంలో ఎంపీపీ మేఘారెడ్డి ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి కొందరు నాయకులు గురువారం కాంగ్రెస్లో చేరారు అలాగే కాంగ్రెస్కు చెందిన పలువురు నియోజకవర్గ లేదా ద్వితీయ శ్రేణి నాయకులు అనేక చోట్ల ఇప్పటికే బీఆర్ఎస్లో చేరారు నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీల్లో బలం ఉన్న నాయకులను చేర్చుకుంటే మిగిలిన పార్టీలను దెబ్బతీయవచ్చని ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది ఆయన నాయకులు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలతో విభేదాలు కారణంగా ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నారు మరికొందరు వేరే పార్టీల్లో టికెట్ గ్యారంటీగా వస్తుందని ఆశించి పార్టీలోకి చేరుతున్నారు రానున్న రోజుల్లో నియోజకవర్గ స్థాయి ద్వితీయ శ్రేణి నాయకుల ఫిరాయింపులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి టికెట్ ఇస్తే ఇరవై కోట్లు పెట్టుకుంటా అని ఒకరు వస్తే ముప్పై కోట్లైనా సరే అంటూ ఇంకొకరు ఇలా భారీగా ఖర్చు చేయడానికి ఏ మాత్రం వెనకాడకుండా టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది ప్రైవేటు విద్యా సంస్థలు మద్యం రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాల్లో ఉన్న వ్యక్తులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు ఇప్పటికే జిల్లా పరిషత్ పురపాలక సంస్థ చైర్మన్లుగా ఉన్నవారు కూడా తదుపరి గమ్యం శాసనసభ అంటూ హోరాహోరీ ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నైన్ వైబ్స్